Now I call upon Chakravarti sir, ex-chief engineer, to talk a few words about Vijay Prakash sir. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఒక మంచి ఇంజనీర్ని మంచి పర్సన్ని వదులుకుంటుంది. నాకు ఫస్ట్ విజయ్ ప్రకాష్ సార్ బాన్స్వాడాలో నాకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఛార్జ్ ఇచ్చారు. అప్పటి నుంచి హీ వాజ్ మై ఎల్డర్ బ్రదర్. ఈవెన్ దో ఐఎమ్ హిజ్ సీనియర్ ఇన్ ఏజ్, హీ ఆల్వేస్ సపోర్టెడ్ మీ అండ్ గైడెడ్ మీ ఆల్ త్రూ అవుట్ మై కెరియర్. మీ అందరికీ అంటే మీరు గమనించారో లేదో, అసలు మిషన్ భగీరథకి మిషన్ భగీరథ పేరు పెట్టిందే విజయ్ ప్రకాష్ సార్. ఈ రిటైర్ అయిన తర్వాత నేను జార్ఖండ్ అవన్నీ ఏంటి తీర్థయాత్రలని తిరుగుతున్నాను. తిరుగుతుంటే అక్కడ ఓహెచ్ఆర్ సార్ చూస్తే సేమ్ మన ఓహెచ్ఆర్ సార్ లాగే మన కలర్స్తోనే ఉంది. అప్పుడు వెంటనే గుర్తొచ్చింది ఈ కలర్స్ విజయ్ ప్రకాష్ సారే ఇది ఫైనలైజ్ చేశాడు కదా గజ్వేల్లో అని. గజ్వేల్లో అసలు ఏంటి ఈయన విజయ్ ప్రకాష్ సార్ ప్లానింగు ఎగ్జిక్యూషను అంతా మిషన్ భగీరథకు అంతటికీ డైరెక్షన్ చూపించింది. ఎవ్రీథింగ్ ప్రతీదీ ఎక్స్పెరిమెంట్ అక్కడ గజ్వేల్లో చేసేవాళ్ళు. ప్రతీదీ కొత్తది అంతా గజ్వేల్లో చేసి అది ఇట్ యూస్ టు గెట్ ఇంప్లిమెంటెడ్ ఆల్ ఓవర్ మిషన్ భగీరథ. తర్వాత గజ్వేల్ ది స్కీమ్ అంత సక్సెస్ఫుల్గా అయ్యి అంత తొందరగా బిఫోర్ హ్యాండ్ అయ్యి 5 ఇయర్స్ ఓఎండ్ఎం కూడా కంప్లీట్ చేసుకుంది వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. విజయ్ ప్రకాష్ సార్ టీంని అలాగా మలిచారు. అక్కడ ఉన్న టీము విజయ్ ప్రకాష్ సార్ ఎప్పుడు కన్సల్ట్ చేస్తుంటారు, ఆయన అడ్వైజ్ చేస్తుంటారు. రాజయ్య, చారి గారు, నాగార్జున, వీళ్ళందరూ. ఆర్డబ్ల్యూఎస్ ఈజ్ గోయింగ్ టు రియల్లీ మిస్ హిమ్. విజయ్ ప్రకాష్ సార్ దగ్గర ఇంకొక క్వాలిటీ ఏంటంటే ఆయనకి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఆయన కంపల్సరీ ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ చేయకపోతే కంపల్సరీ రిటర్న్ చేస్తారు కాల్. మీరు గజ్వేల్ ఈ మెదక్ ఏరియాలో మీరు చూసారంటే ప్రతి చోట పైలాన్స్ ఉంటాయి. మన అదేంటి ఆర్డబ్ల్యూఎస్ని చాటు చెప్తూ దాని బ్యూటీని చూపిస్తూ అవన్నీ విజయ్ ప్రకాష్ సార్ ఐడియాసే. నేను సిద్దిపేటలో నన్ను ఫోర్స్ చేసి మరీ కట్టించారు. కానీ ఈరోజు నేను చాలా అదేంటి గర్వంగా దాంతో నేను అసోసియేట్ అయ్యాను అని చెప్పుకుంటున్నా. దట్ వాజ్ విజయ్ ప్రకాష్ సార్ని చెప్పి చేయించిందే అది. దాని ఇదంతా విజయ్ ప్రకాష్ సార్కే వెళ్తుంది. ఇక్కడున్న అదేంటి సగం మంది మెంబర్స్ అందరూ బాసెసే. ఫస్ట్ లెవెల్ ఏఈస్ చాలా తక్కువ మంది ఉన్నారు, డెప్యూటీస్ నుంచి ఉన్నారు. మీరందరూ ఈ సార్ నుంచి చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే మీ సబార్డినేట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి కాన్ఫిడెన్స్ ఇవ్వండి. ఆయన హీ షుడ్ బి ఏబుల్ టు మీరు చెప్పింది ఎగ్జిక్యూట్ చేయటానికి ఆయనకి సపోర్ట్ చేయండి. ఎలాగ చేయాలో చెప్పండి. ఎందుకంటే మీకు మీ జూనియర్ కంటే ఎక్కువ ఇది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆయన గైడ్ చేయటం నేర్చుకోండి. అది విజయ్ ప్రకాష్ సార్ దగ్గర నుంచి నేర్చుకోండి. మీరు విజయ్ ప్రకాష్ సారు శానిటేషన్ డిపార్ట్మెంట్లో చేసిన సేవలు అయితే మీకు చాలామందికి చాలా తక్కువ తెలుసు అనుకుంటా. సగం మెదక్ అరిస్టవైల్ మెదక్ జిల్లా అంతా ది టోటల్ ఏంటి నారాయణ ఖేడ్ దగ్గర నుంచి మెదక్ అన్ని చోట్ల ISLs కట్టించారు. డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్. ఎన్ని టెక్నాలజీస్ అంటే నేనే ఆశ్చర్యపోయాను. నేను ఫస్ట్ సంగారెడ్డి వచ్చినప్పుడు, బై ద వే నా సంగారెడ్డి నేను పోస్టింగ్ రావటానికి విజయ్ ప్రకాష్ సారే నాకు హెల్ప్ చేశారు. ఆల్వేజ్ హీ వాజ్ మీన్స్ సపోర్టింగ్ మీ, ఆల్వేజ్ ప్రొటెక్టింగ్ మీ. డిపార్ట్మెంట్ ఈజ్ లూజింగ్ ఏ గుడ్ పర్సన్, బట్ హీ విల్ బీ వెల్ ఆఫ్ ఆల్వేజ్. మీరందరూ ఏంటి యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ హిమ్ ఫర్ ఎనీ సపోర్ట్. ఐఎమ్ ష్యూర్ హీ విల్ ప్రొవైడ్ ఇట్. ఆయన ప్రమోటెడ్ అయ్యి ఏంటి ఇంకా పై పోస్ట్లో రిటైర్ అయితే బాగుండేదని నాకు కోరిక చాలా ఉండేది, బట్ అన్ఫార్చునేట్లీ అది జరగలేదు. ఓకే, విజయ్ ప్రకాష్కి ఆ పోస్ట్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ ఇన్స్టిట్యూషన్, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ పోస్ట్. ఆయనకి ఏమీ మెడల్ పెట్టినా అది తక్కువే.